సోదరులారా మస్జిదే నబ్బీలో మహాప్రవక్త వారు నమాజే ఫజర్ చేసిన తర్వాత ఆయనలో ఒక అలవాటు ఉండేది. అదేమిటంటే నమాజే ఫజర్ చేసిన తర్వాత ఆయన అక్కడే కూర్చుని సహాబా అంటే ఎవరంటే మహాప్రవక్త వారిని అనుసరించేవారు, మహాప్రవక్త వారిని ప్రేమగా ఫాలో చేసేవారిని సహాబా అని అంటాం. సహాబా వారిని కూర్చోపెట్టి మహాప్రవక్త వారు ప్రసంగం ఇచ్చేవారు, స్పీచ్ ఇచ్చేవారు, సహాబా అందరూ అక్కడ కూర్చుని వినేవారు. ప్రతిరోజు నమాజే ఫజర్ తర్వాత 5 నిమిషాలు 10 నిమిషాలు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరోజు షాబాన్ యొక్క నెల 3వ తేదీన నమాజే ఫజర్ చేసిన తర్వాత వెంటనే ఆయన మస్జిద్ బయటికి వచ్చేశారు. అలవాటు ప్రకారంగా ఆయన అక్కడ కూర్చోవాలి, ప్రసంగం ఇవ్వాలి, స్పీచ్ ఇవ్వాలి, సహాబాకి సరైన మార్గాన్ని చూపాలి. కానీ ఆ రోజు ఆయన మస్జిద్ నుండి బయటికి వచ్చేశారు. సోదరుల హజ్రతి అలీ వారు కూడా ఆయన వెనక వస్తున్నారు. ఈ యొక్క దృశ్యాన్ని సహాబా అందరూ చూశారు, అనగా మహాప్రవక్త వాణి అనుసరించే ప్రజలు అందరూ చూసి ఆశ్చర్యానికి గురైపోయారు. ఎందుకంటే ప్రతిరోజు మహాప్రవక్త వారు కూర్చుని వారు ప్రసంగం ఇచ్చేవారు, మేము ప్రసంగాన్ని వినేవాళ్ళము. కానీ ఈ రోజు ఏంటి, మహాప్రవక్త వారు వెళ్ళిపోతా ఉన్నారు. సోదరుల వారందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. మహాప్రవక్త వారు ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నారో వెనక సహాబా అందరూ వచ్చారు. సోదరుల మహాప్రవక్త వారు ఆయన ఇంటికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళారో తెలుసా, హజ్రతి అలీ కర్రమల్లాహు వజ్హుల్ కరీం వారి యొక్క ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిన తర్వాత అంటున్నారు, ఓ అలీ, నేను నీ ఇంటి లోపలికి వెళ్తున్నాను, నేను ఒంటరిగానే వెళ్తాను, నువ్వు కూడా రావద్దు, ఎందుకంటే వేరే మనిషిని రానివ్వకుండా నువ్వు బయట కాపలాగా ఉండు, ఎవరిని కూడా లోపలికి రానివ్వద్దు. సహాబా అందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఓ అలీ, ఈ రోజు నీకు మరి మహాప్రవక్త వారికి ఏమైపోయింది, ఇద్దరు తొందరగా వచ్చేశారు, మహాప్రవక్త వారు ప్రసంగం కూడా ఇవ్వలేదు, కారణం ఏమిటి, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్, ఐ వాంట్ టు నో. ఈ ప్రశ్న విన్న తర్వాత హజ్రతి అలీ వారి యొక్క పెదాలలో చిరునవ్వు ఉంది. ఆయన సమాధానం చెబుతున్నారు, ఈ రోజు నా ఇంట్లో కుమారుడు జన్మించాడు, అదే విధంగా నా కుమారుడు జన్మించిన కారణంగా ఆకాశం నుండి 425 దేవదూతలు నా ఇంటికి హాజరయ్యారు. సోదరులారా, సోదరీమణులారా, దాని తర్వాత మహాప్రవక్త వారు ఇంటి బయటికి వస్తున్నారు. ఓ అలీ, నీకు ఏ విధంగా తెలుసు, ఫాతిమాకి కుమారుడు జన్మించాడు, నీకు కుమారుడు జన్మించడు అన్న విషయం నీకు ఏ విధంగా తెలుసు. ఆ కాలంలో ఎక్స్రేలు కూడా ఉండేవి కావు, స్కానింగ్ సెంటర్లు కూడా ఉండేవి కావు, కుమారుడు కూతురు అని నిర్ణయించేది ఎవరు, సోదరుల లోపలికి కూడా వెళ్ళలేదు, ఫాతిమా వారి యొక్క ముఖాన్ని కూడా చూడలేదు, హజ్రత్ ఇమామి హుసైన్ వారి యొక్క ముఖాన్ని కూడా చూడలేదు. అయినా సరే అలీ వారికి ఏ విధంగా అర్థమైంది ఈ ప్రశ్న అన్న తర్వాత హజ్రత్ అలీ వారు సమాధానం చెబుతున్నారు, ఓ మహాప్రవక్త వారు, వాస్తవమే నేను నా భార్య యొక్క ముఖాన్ని చూడలేదు, నా కుమారుడి యొక్క ముఖాన్ని చూడలేదు, కానీ ఆకాశం నుండి దేవదూతలు రావడాన్ని నేను కళ్ళారా చూశాను. వారు చెప్పుకుంటున్నారు వారి యొక్క సంఖ్య 425,000, ఇది నా చెవులారా విన్నాను. దాని తర్వాత మహాప్రవక్త వారు దువా చేస్తున్నారు, ఓ అల్లా, అలీ యొక్క ఇల్ములు, అలీ యొక్క విద్యలు ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించు అని మహాప్రవక్త వారు దువా చేస్తున్నారు. సోదరులారా, సోదరి మల్లారా, దాని తర్వాత హజ్రతి అలీ కర్రమల్లాహు వజ్హుల్ కరీం వారితో మహాప్రవక్త వారు ఏమంటున్నారో తెలుసా, ఓ అలీ, నీకు సగం మాత్రమే తెలుసు, నువ్వు అన్న మాట వాస్తవం, ఈ రోజు నీకు కుమారుడు జన్మించాడు, నాకు మనవడు జన్మించాడు, ఎంత అయితే నువ్వు ఆనందంగా ఉన్నావో దానికి రెట్టింపు నేను ఆనందంగా ఉన్నా. ఇంట్లో కుమారుడు జన్మిస్తే ఆనందంగా ఉండేది ఎవడు, తండ్రి, ఎందుకంటే తన యొక్క వంశం ముందుకు వెళ్తుంది, తన ఆనందంగా ఉంటాడు. కానీ హజ్రతి అలీ వారితో మహాప్రవక్త వారు అంటున్నారు, ఓ అలీ, ఈ రోజు నీకు కుమారుడు జన్మించాడు, కానీ నీకన్నా ఎక్కువ ఆనందం నేను ఉన్నాను, ఓ మహాప్రవక్త, కారణం ఏమిటి. సోదరులారా, హజ్రతి అలీ వారితో మహాప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, అయితే తెలుసుకో, ఇస్లాం ని తీసుకువచ్చి ప్రజల యొక్క గుండెల్లో నింపింది నేను, కానీ నింపిన ఈ యొక్క ఇస్లాం ని రక్షించేది మాత్రం నీ యొక్క కుమారుడు, నా యొక్క మనవడు ఇమామి హుసైన్. దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, ఇమామి హుసైన్ వారు ఇస్లాం ని రక్షించడానికి ఈ ప్రపంచంలో అడుగు పెట్టారు. దాని తర్వాత మహాప్రవక్త వారు అంటున్నారు, ఓ అలీ, ఓ సహాబా, ఓ అబూబకర్, ఓ ఉస్మాన్,
ఓ ఉమర్ నీ అందరికి ఒక విషయం తెలియజేయదలుచుకున్నాను. అదేమిటంటే ఆకాశం నుండి 425 దేవదూతలు అనగా ఫరిష్తాలు వచ్చారు. ఈ మాట వాస్తవం, కానీ ఆ దేవదూతలలో ఒక దేవదూత ఉన్నాడు. అతడి దగ్గర తేజస్సు లేదు, అతడి దగ్గర రెక్కలు లేవు. తేజస్సు అంటే ఏమిటంటే నూర్. సోదరులారా, మనం మనుషులం. అల్లా మనల్ని మట్టితో సృష్టించాడు. జిన్నాత్ ఉంటారు, అల్లా వారిని అగ్నితో మంటతో సృష్టించాడు. అదే విధంగా దేవదూతలను అల్లా దేంతో సృష్టించాడు అని అంటే తేజస్సుతో, నూర్తో అల్లా వారిని తయారు చేశాడు. వారికి రెక్కలు కూడా ఉంటాయి, వారు ఏ రూపంలో అన్నా రావచ్చు. సోదరులారా, ఆ దేవదూతలలో ఒక దేవదూత ఉన్నాడు, అతని దగ్గర రెక్కలు కూడా లేవు. మహాప్రవక్త వారు సమాధానం చెబుతున్నారు, ఓ అలీ, ఆ దేవదూత నా దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఓ మహాప్రవక్త వారు, నేను 700 సంవత్సరాల నుండి ఈ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నాను. ఎన్ని సంవత్సరాలు? 700 సంవత్సరాల నుండి ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఒక చిన్న కారణంగా అల్లా నా దగ్గర నుండి తేజస్సు లాగేసుకున్నాడు, నా దగ్గర నుండి రెక్కలు లాగేసుకున్నాడు. నేను ఎగరలేను, నా దగ్గర తేజస్సు లేదు, నేను అల్లా యొక్క ఆరాధన, అల్లా యొక్క ధ్యానం నేను చెయ్యలేను. ఓ మహాప్రవక్త వారు, మీరు ఇమామి హుసేన్ వారి కారణంగా నా తేజస్సు నాకు తిరిగి ఇప్పించండి. ఈ మాట విన్న తర్వాత మహాప్రవక్త వారు తలుచుకుంటే ఆ దేవదూత కోసం దువా చేయవచ్చు. మహాప్రవక్త వారి యొక్క దువాను అల్లా ఎప్పటికీ తిరస్కరించడు. అల్లా తలుచుకుంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దువాని స్వీకరించవచ్చు. కానీ అక్కడ మహాప్రవక్త వారు దువా చేయలేదు. మహాప్రవక్త వారు ఏం చేశారు తెలుసా? ఇమామి హుసేన్ రదియల్లాహు తఆలా వారి యొక్క దేహంపై ఉన్న గుడ్డను తీసి ఆ దేవదూత యొక్క శరీరం పైన వేశారు. ఎక్కడ ఎక్కడ అయితే ఆ యొక్క గుడ్డ తగులుతుందో అక్కడ నుండి తేజస్సు బయటికి వస్తుంది. సోదరులారా, ఇమామి హుసేన్ రదియల్లాహు తఆలా వారు ఎప్పుడైతే జన్మించారో ఆ ఫరిష్త చాలా ఆనందంగా ఉన్నాడు. 700 సంవత్సరాల నుండి షాబాన్ నెల 3వ తేదీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎప్పుడు ఇమామి హుసేన్ వారు జన్మిస్తారు, ఎప్పుడు మహాప్రవక్త వారితో నా మనసులో ఉన్న బాధను వివరించి చెప్పగలను? ఇమామి హుసేన్ వారి కారణంగా ఆ తేజస్సు మాయమైన దేవదూతకి తిరిగి తేజస్సు లభించింది, తిరిగి రెక్కలు కూడా వచ్చాయి. ఆ దేవదూత సంతోషంగా ఆనందంగా అక్కడ నుండి ఇమామి హుసేన్ వారికి దువా ఇచ్చుకుంటా వెళ్ళిపోయాడు. సోదరులారా, ఈ రోజు మనం ఇమామి హుసేన్ రదియల్లాహు తఆలాను వారిని అనుసరిస్తున్నామంటే అల్లా మన పైన చూపిన దయ, అల్లా మన పైన చూపిన కారుణ్యం, లేదంటే అల్లా తలుచుకుంటే మనల్ని ఏ విధంగా సృష్టించవచ్చు? అల్లా తలుచుకుంటే మనల్ని ఒక జంతువు కింద సృష్టించవచ్చు. అల్లా తలుచుకుంటే మనల్ని ఒక పక్షిలాగా సృష్టించవచ్చు. అల్లా తలుచుకుంటే మనల్ని ఒక జిన్గా సృష్టించవచ్చు. కానీ అల్లా యొక్క దయ మన పైన, అల్లా మనల్ని ఈ ప్రపంచంలో తెలివైన జాతి మనిషి జాతిలో పుట్టించాడు. మరల చూసినట్లయితే అల్లా యొక్క కృప మన పైన, అల్లా మన అందరినీ ముస్లింగా సృష్టించాడు. ఇమామి హుసేన్ రదియల్లాహు తఆలాను వారిని అనుసరించి ప్రజలుగా మనల్ని పుట్టించాడు. ఇమామి హుసేన్ రదియల్లాహు తఆలాను వారు కరబలా యొక్క మైదానంలోకి వెళ్ళకపోతే ఈ రోజు మన దగ్గర ఇస్లాం ఉండేది కాదు. ఈ రోజు మనం అందరం ఫాతియా ఇవ్వగలుగుతున్నాం, ఈ రోజు మనం అందరం నమాజ్ చేయగలుగుతున్నాం, ఈ రోజు మన చేతిలో ఇస్లాం యొక్క ధర్మం స్థిరంగా ఉంది అని అంటే ఇది ఇమామి హుసేన్ వారి వలనే. ఇమామి హుసేన్ రదియల్లాహు తఆలాను వారు ఒకవేళ ఆయన కూఫా నగరంలోకి వెళ్ళకపోతే ఇస్లాం తారుమారైపోయేది. యజీద్ మరియు ఇమామి హుసేన్ వారి మధ్య యుద్ధం దేని వలన? ఆస్తి వలన, కుటుంబ గొడవల? లేదండి, కుటుంబ గొడవలు కూడా కాదు, ఆస్తి గొడవలు కూడా కాదు. ఎప్పుడైతే యజీద్ రాజు అయ్యాడో ఆ సమయంలో అతడు ఏం చేశాడో తెలుసా? ఇస్లాం ని తారుమారు చేశాడు. అది ఏ విధంగా అంటే ఇస్లాంలో మద్యం సేవించడం హరాం హరాం హరాం, కానీ యజీద్ ఏమన్నాడంటే ఇస్లాంలో మద్యాన్ని కూడా సేవించవచ్చు. మొదటి మాట. రెండో మాట, ఇస్లాంలో 5 పూట్ల నమాజ్ అనేది ఫర్జ్. కానీ యజీద్ ఏమన్నాడు? మీరు తలుచుకుంటే నమాజ్ చేయవచ్చు, లేదంటే నమాజ్ ని విడిచిపెట్టవచ్చు. రెండో మాట. మూడో విషయం, ఇస్లాంలో
సొంత తల్లితో వివాహం అనేది హరామ్ హరామ్ కానీ యజీద్ ఏం చేసాడో తెలుసా సొంత తల్లితో లేదా మైదర్ తల్లితో వివాహం చేసుకోవచ్చు అనే చట్టాన్ని తీసుకువచ్చాడు నాలుగో మాట సొంత చెల్లితో కూడా వివాహం చేసుకోవచ్చు అనే చట్టాన్ని తీసుకువచ్చింది యజీద్ ఇప్పుడు మనసు చేపెట్టి చెప్పండి ఒకవేళ ఇమామ్ హుస్సేన్ రజియల్లాహు తాలా అను వారు కూఫా యొక్క నగరంలో కర్బలా యొక్క మైదానంలో ఆయన వెళ్ళకపోతే ఈ రోజు మన చేతిలో ఇస్లాం ఉండేదా తారుమారైపోయేది సోదరులారా సోదర మహాశివులారా ఇమామ్ హుస్సేన్ రజియల్లాహు తాలా అను వారు అమరవీరులైపోయారు కర్బలా యొక్క మైదానంలో తనను త్యాగం చేశారు కుటుంబ అందరినీ త్యాగం చేశారు అయినా సరే ఈ రోజు ఇమామ్ హుస్సేన్ వారి పేరుపైన ఫాతియా మనం ఇస్తున్నాం ఇమామ్ హుస్సేన్ వారి యొక్క పేరు మనం పెట్టుకుంటున్నాం ఇమామ్ ఖాసిం వారి యొక్క పేరు మనం పెట్టుకుంటున్నాం అలీ అక్బర్ అనే పేరు మనం పెట్టుకుంటున్నాం అలీ అస్గర్ అనే పేరు పెట్టుకుంటున్నాం అలీ అబ్బాస్ అనే పేరు పెట్టుకుంటున్నాం అనగా మనం అందరం ఇమామ్ హుస్సేన్ వారి యొక్క పేర్లు పెట్టుకుంటున్నాం కానీ ఎవరు కూడా యజీద్ యొక్క పేరు పెట్టడానికి సిద్ధంగా లేడు ఎవరు కూడా అమర్ బిన్ సాద్ యొక్క పేరు పెట్టడానికి సిద్ధంగా లేడు ఎవరు కూడా షిమ్ర అనే నీచుడి యొక్క పేరు పెట్టడానికి సిద్ధంగా లేడు కారణం ఏమిటి సోదరుల వారు చేసిన నీచమైన పనులు వారు చేసిన చాలా క్రూరమైన పనులు వలన వారి యొక్క పేరు కూడా ఒక ముస్లిం అయినా లేదంటే ఒక నాన్ ముస్లిం అయినా పెట్టుకోవడానికి సిద్ధంగా లేడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఎన్నో సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ రోజు ఇమామ్ హుస్సేన్ వారి పేరు పైన ఫాతిహా ఇమామ్ హుస్సేన్ వారి యొక్క పేరు పెట్టుకుంటున్నామంటే ఇమామ్ హుస్సేన్ వారు విజయం సాధించారా లేదా ఇమామ్ హుస్సేన్ వారు ఒకే ఒక మాట చెప్పారు ఓ యజీద్ నేను నీ యొక్క చెయ్యి మీద చెయ్యి ఎప్పటికీ పెట్టను తల నీకు ఇస్తాను చెయ్యి ఎప్పటికీ ఇవ్వను అని ఒకే ఒక మాట చెప్పారు తల ఇచ్చేశారు చెయ్యి ఇవ్వలేదు ఆయన మాట మీద నిలబడి ఉన్నారు అల్లా ఆయనకి విజయాన్ని ప్రసాదించాడు సోదరులారా సోదర మహాశివులారా ఎత్తి చూడని చరిత్ర మనకి అర్థమవుతుంది కర్బలా యొక్క మైదానం ఇమామి హుస్సేన్ రజియల్లాహు తాలాను వారితో 72 మంది ఏ విధంగా అమరవీరులవుతున్నారు మనం రంజాన్ నెలలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే తహతహలాడిపోతాం ఒక్కరోజు ఉపవాసం ఉంటే దాహం ఆకలి ఏసీలో ఉండడానికి ప్రయత్నిస్తాం మస్జిద్లో ఏసీ వేస్తే మస్జిద్లోనే ఉంటాం ఇంట్లో కూడా ఏసీ వేసుకుంటాం కానీ ఇమామ్ హుస్సేన్ రజియల్లాహు తాలాను వారు చూడండి కర్బలా యొక్క మైదానంలో 3 రోజుల వరకు ఎన్ని రోజులండి 3 రోజుల వరకు దాహాన్ని భరించారు 3 రోజుల వరకు ఆకలితో ఉన్నారు అయినా సరే ఆయన ఇమామ్ హుస్సేన్ వారు ఇస్లాం ని విడిచిపెట్టలేదు అనగా యజీద్ యొక్క చెయ్యి మీద చెయ్యి కలపలేదు యజీద్ ఎన్నో సార్లు ఆఫర్ చేశాడు ఓ హుస్సేన్ నువ్వు ఒకవేళ నా చెయ్యి మీద చెయ్యి పెట్టినట్లయితే నా చెయ్యి మీద నువ్వు చెయ్యి కలిపినట్లయితే నేను ఉన్న కుర్చీ కూడా నీకు ఇస్తాను నువ్వు కోరింది నీకు ఇస్తాను నీకు ఏం కావాలన్నా ఇస్తాను ధనం కావాలన్నా ధనం నీకు ఇస్తాను కానీ ఇమామ్ హుస్సేన్ రజియల్లాహు తాలాను వారు ఏమి కోరుకోలేదు ఏ విధంగా అయితే చట్టం మహాప్రవక్త వారు తీసుకువచ్చారో అదే చట్టాన్ని స్థిరంగా ఉంచింది ఇమామ్ హుస్సేన్ వారు సోదరులారా సోదర మహాశివులారా ఇమామ్ హుస్సేన్ వారి కళ్ళార ముందు ఇమామి అలీ అక్బర్ ఆయన కుమారుడు 18 సంవత్సరాల కుమారుడు ఈ రోజు మన కుమారుడికి చిన్న దెబ్బ తగిలితే మనం భరించలేము చిన్న దెబ్బ తగిలితే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మనం భరించలేము కానీ ఇమామి హుస్సేన్ వారు చూడండి 18 సంవత్సరాల కుమారుడు యువకుడు యుద్ధంకి వెళ్తాడు నాన్నతో పర్మిషన్ అడుగుతున్నాడు ఓ నాన్న నేను వెళ్తాను సోదరులరా సోదర మహాశివులరా ఆయన గుండెలో ఎంత బాధ కలిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇమామ్ ఖాసిం రజియల్లాహు తాలా అను వారు ఎవరు ఇమామ్ హసన్ రజియల్లాహు తాలా అను వారి యొక్క కుమారుడు ఓ బాబాయ్ గారు నన్ను కూడా యుద్ధంలోకి వెళ్లే అనుమతిని ప్రసాదించండి సోదరులారా ఆయన మనసుకి ఎంత బాధ కలిగి ఉంటుంది మనసుని ఆయన ఎంత బండ రాయి చేసుకుని ఉంటారు ఆ సమయంలో అందరికి అనుమతి ఇస్తున్నారు అందరూ అమరవీరులు అవుతున్నారు సోదరులారా ఈ యొక్క ఇస్లాం మన దగ్గరికి ఊరికి రాలేదండి మన తాతలు ముస్లిం మన ముత్తాతలు ముస్లిం కావున మనం కూడా ముస్లిం అనుకుంటున్నారేమో కాదు కాదు ఈ యొక్క ఇస్లాం మన దగ్గరికి చేరిందంటే ఎంతో మంది
వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఎంతో మంది అమరవీరులయ్యారు జంగే బదర్లో, జంగే ఓహదులో. అదే విధంగా కర్బలా యొక్క మైదానంలో ఎంతో మంది అమరవీరులైన తర్వాతే ఈ ఇస్లాం మన దగ్గరికి స్థిరంగా చేరింది. బాల్యంలో ఒకసారి ఇమామి హుసైన్ రదియల్లాహు తాలాను వారు ఆడుకుంటా ఉన్నారు. ఆడుకుంటా ఉండగా మహాప్రవక్త వారు సహాబా అందరినీ ముందు కూర్చోబెట్టి మాట్లాడుతా ఉన్నారు. ప్రసంగం కాదు, మాట్లాడుతా ఉన్నారు. ఆ సమయంలో ఇమామి హుసైన్ రదియల్లాహు తాలాను వారు ఆయన ముందు నుండి వెళ్ళిపోయారు. పరిగెత్తుకుంటా వెళ్తున్నారు. మహాప్రవక్త వారు సువయంగా పిలుస్తున్నారు, ఓ మనవడ హుసైన్ అని పిలిచారు. ఇమామి హుసైన్ వారు బాల్యంలో ఆడుకుంటా ఉన్నారు, ఆయనకి వినపడలేదు. ఆయనకి వినపడలేదు, ఆయన పరిగెత్తుకుంటా వెళ్ళిపోతా ఉన్నారు. సోదరులారా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ముందు కూర్చున్న సహాబాతో అంటున్నారు, ఎవరైనా వెళ్తారా నా మనవడిని పిలుచుకుని నా దగ్గర తీసుకురావడానికి? సోదరులారా, ఆ సమయంలో హజ్రతే బిలాలే హబషి రదియల్లాహు తఆలాను వారు లేచి నిలబడి అంటున్నారు, ఓ ప్రియ ప్రవక్త, నేను వెళ్తాను, మీ మనవడిని పిలుచుకుని వస్తాను. ఇమామి హుసైన్ రదియల్లాహు తఆలాను వారిని పిలవడానికి హజ్రతే బిలాల్ గారు వెళ్ళారు. వెళ్ళి అంటున్నారు, ఓ హుసైన్, మిమ్మల్ని మీ తాతగారు పిలుస్తున్నారు. ఈ మాట విన్న వెంటనే మన ఇమామి హుసైన్ వారు చిట్టి చిట్టి పాదాలతో పరిగెత్తుకుంటా మహాప్రవక్త వారి దగ్గరికి వస్తున్నారు. మహాప్రవక్త వారు ఎప్పుడైతే ఇమామి హుసైన్ వారిని చూశారు, హుసైన్ పరిగెత్తుకుంటున్నారో నా దగ్గరికి వస్తున్నాడు, ఆ సమయంలో మహాప్రవక్త వారు ఇమామి హుసైన్ వారిని కోగిలించుకోవడానికి ఆయన చెయ్యి జాపుతున్నారు. సోదరులారా, ఇమామి హుసైన్ వారు వచ్చి మహాప్రవక్త వారిని వాటేసుకున్నారు, ఇద్దరు కోగిలించుకున్నారు. దాని తర్వాత మహాప్రవక్త వారి కళ్ళల్లో కన్నీరుంది. ఆయన ఒకే ఒక్క మాట అన్నారు, ఓ హుసైన్, నేను పిలిస్తే రాలేదేంటి? నేను పిలిస్తే నువ్వు ఎందుకు రాలేదు? నీ కోసం నేను నా కన్న కుమారుని విడిచిపెట్టుకున్నాను. ఈ రోజు నాకు ఇబ్రాహీం గుర్తుకు వచ్చాడు. ఒకవేళ నా కుమారుడు నా దగ్గర ఉన్నట్లయితే, నా కుమారుడు నా మాట వినేవాడు, నా కుమారుడు నా దగ్గరికి వచ్చేవాడు. అల్లాహు అక్బర్! ఈ మాట వినడమే ఆలస్యము. ఇమామి హుసైన్ వారి కళ్ళల్లో కన్నీరు వచ్చేసినాయి. ఆయన మహాప్రవక్త వారి యొక్క పాదాల మీద పడి అంటున్నారు, ఓ తాతగారు, మీరు పిలిచారు వాస్తవమే, కానీ నేను వినిపించుకోలేదు, నాకు వినపడలేదు, నేను ఆటలో ఉన్నాను, అందుచేత పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాను. ఓ మహాప్రవక్త వారు, ఓ తాతగారు, నా కోసం మీరు మీ కన్న కుమారుని త్యాగం చేసుకున్నారు, నా కోసం మీరు ఒక్క ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, కానీ సమయం రానివ్వండి, కర్బలా యొక్క మైదానంలో మీ మనవడు మీ కోసం, మీ ధర్మం కోసం 72 ప్రాణాలను త్యాగం చేస్తాడు, అదే విధంగా ఈ హుసైన్ కూడా అమరవీరవుతాడు మీ కోసం. సోదరులారా, దీన్ని బట్టి అర్థమైంది ఏమిటంటే, ఇమామి హుసైన్ రదియల్లాహు తఆలాను వారు తాతగారికి చెబుతున్నారు, ఓ తాతగారు, ఈ ప్రాణం కూడా మీ కోసం త్యాగం చేయడానికి కూడా హుసైన్ సిద్ధంగా ఉన్నాడు. సోదరులారా, దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇమామి హుసైన్ రదియల్లాహు తఆలాను వారు కర్బలా యొక్క మైదానంలో అమరవీరులైన సంగతి ఆయనకి ముందే తెలుసు. ఆయనకి ముందే తెలుసు, నేను అక్కడ షహీద్ అవుతాను, నా పైన దాడి జరిగింది, నేను అమరవీరుడవుతాను, ఆయనకి ముందే తెలుసు. అయినా సరే ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఇదే ఇస్లాం ని రక్షించి మన చేతిలో పెట్టారు. సోదరులారా, సోదర మహాశివులారా, ఇమామి హుసైన్ వారు 3 రోజుల వరకు ఆకలి మరియు దాహంతో ఉన్నారు. ఎన్ని రోజులండి? 3 రోజులు. ఎక్కడైతే ఇమామి హుసైన్ వారు డేరా వేసుకొని ఉన్నారో, ఆయన యొక్క కార్వాన్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే ఫురాత్ అనే నది ఉంది. మీ అందరూ గాథ మొత్తం వినే ఉంటారు, నా యూట్యూబ్ ఛానల్లో కూడా మొత్తం ఉంటుంది. తెలుగు బయాన్ ఈఆర్టీ అని చూడండి. అసలు ఇమామి హుసైన్ వారు ఎందుకు వెళ్ళారు, ఆయన యొక్క ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, మొత్తం డీటెయిల్గా 10 వీడియోస్లో 10 పార్ట్స్లో ఉంటుంది. ఇమామి హుసైన్ వారు అమరవీరులైన తర్వాత ఏం జరిగింది, యజీద్ ఏ విధంగా మరణించాడు, ఇదంతా డీటెయిల్గా ఉంటుంది. సోదరులారా, సోదర మహాశివులారా, దాని తర్వాత ఇమామి హుసైన్ రదియల్లాహు తఆలాను వారి కార్వాన్ పక్కనే ఫురాత్ అనే నది ఉండేది. ఇమామి హుసైన్ వారు నీరుని తాగలేదు. యజీద్ యొక్క సైన్యం గుర్రాలకి కూడా నీరు ఇచ్చేది, కానీ ఇమామి హుసైన్ వారి సైన్యానికి మాత్రం నీరు ఇచ్చేది కాదు. ఇమామి హుసైన్ వారి పైన నీరు నిషేధం.
భోజనం నిషేధం, ఆయన జంతువులు కూడా దాహంగా ఉన్నాయి, ఆయనతో పాటు ఉన్నవారు కూడా దాహంగా ఉన్నారు, ఇమామి హుసేన్ వారు కూడా దాహంగా ఉన్నారు, కానీ యజీద్ యొక్క సైన్యం యొక్క గుర్రాలు కూడా నీరు తాగుతున్నాయి. సోదరులారా, సోదర మహాశివులారా, ఇమామి హుసేన్ వారి దగ్గర అంత శక్తి లేదా? ఇమామి హుసేన్ వారి దగ్గర అంత శక్తి లేదా? ఏ ఆయన కరామత్ చూపించవచ్చు కదా. కరామత్ అంటే ఏమిటి? ఒక మనిషి చేత సాధ్యం కాని పనిని ఒక ప్రవక్త చేసి చూపించినట్లయితే దాని మోజజా అంట, అదే పనిని ఒక వలీ చేసి చూపించినట్లయితే దాని కరామత్ అంట. ఇమామి హుసేన్ వారు కరామత్ చూపించవచ్చు కదా, ఆ నీరుని పిలిపించవచ్చు కదా. ఏ ఇమామి హుసేన్ వారి దగ్గర అంత శక్తి లేదా? సోదరులారా, చాలా మంది చెబుతా ఉంటారు, చాలా జమాత్ కి సంబంధించిన వారు చెబుతారు, మీరు ఇమామి హుసేన్ వారి పేరు మీద ఫాతియా చేస్తారు, షర్బత్ చేస్తారు, ఇమామి హుసేన్ వారి దగ్గర శక్తి లేదు. ఒకవేళ శక్తి ఉన్నట్లయితే ఆయన దగ్గర నీరు వచ్చేది, ఆయన నీరు తాగేవారు, దాహంగా ఎందుకు ఉండేవారు? సోదరులారా, అయితే సమాధానం వినండి. సోదరులారా, సోదరి మల్లారా, అజ్మేర్ గురించి మీ అందరి తెలిసే ఉంటుంది, అజ్మేర్ కి మీరందరూ వెళ్ళే ఉంటారు. మన భారతదేశంలో రాజస్థాన్ యొక్క స్టేట్ లో అజ్మేర్ యొక్క నగరంలో ఒక సాధు వచ్చాడు, ఆయన పేరే ఖ్వాజా గరీబ్ నవాజ్. ఎప్పుడైతే మన ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు భారతదేశంలోకి వచ్చారో, అనా సాగర్ యొక్క నదిలో ఉన్న నీరు కూడా పృథ్వీరాజ్ చౌహాన్ అనే రాజు మన ఖ్వాజా వారి పైన నిషేధం చేశాడు, నీరు నిషేధం. అల్లాహు అక్బర్. కర్బలా యొక్క మైదానంలో ఇమామే హుసేన్ వారి పైన కూడా నీరు నిషేధం అయింది. ఇక్కడ భారతదేశంలో అనార్ సాగర్ లో ఉన్న నీరు పృథ్వీరాజ్ చౌహాన్ మన ఖ్వాజా వారి పైన నీరుని నిషేధం చేశాడు. అక్కడ కూడా కర్బలా యొక్క మైదానంలో మన ఇమామి హుసేన్ వారు దాహంతో ఉన్నారు, ఇక్కడ కూడా మన ఖ్వాజా వారు దాహంతో ఉన్నారు. రెండో రోజు ఆయన శిష్యుని పిలిచి అంటున్నారు, వెళ్ళు నువ్వు నీరుని తీసుకురా. ఆయన శిష్యుడు అంటున్నాడు, ఓ ఖ్వాజా, నేను ఏ విధంగా వెళ్ళాలి? అక్కడ రాజుల యొక్క సైన్యం ఉన్నారు, మా పైన నీరుని నిషేధించారు, తాగడానికి నీరు ఇవ్వరు, వజు చేయడానికి నీరు ఇవ్వరు, స్నానం చేయడానికి నీరు ఇవ్వరు. సోదరులారా, ఎన్నో సార్లు మీరు ఈ యొక్క కరామతులు విని ఉన్నారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి యొక్క ఆదేశం విన్న తర్వాత ఒక చిన్న పూజ పట్టుకుని ఆయన యొక్క శిష్యుడు బయలుదేరాడు. అనా సాగర్ నది యొక్క ముందు నిలబడి అంటున్నాడు, ఓ నీరు, నిన్ను ఖ్వాజా వారు పిలిచారు. ఈ మాట అనడమే ఆలస్యము, ఆకాశం అంతా నల్లగా అయిపోయింది, మబ్బులన్నీ అనా సాగర్ ముందు వచ్చి నిలబడ్డాయి. సోదరులారా, గాలి విపరీతంగా కూస్తుంది. ఆ సమయంలో అనా సాగర్ లో ఉన్న నీరు మొత్తం ఒక చిన్న కూచాలు వచ్చేసింది. ఎన్నో సార్లు మీరు యొక్క కరామతిని విని ఉన్నారు. అదే విధంగా అజ్మీర్ నగరంలో ఉన్న ప్రతి ఇంటి యొక్క నీరు కూడా చిన్న కూచాలో వచ్చేసింది. సోదరులారా, ఇమామి హుసేన్ రదియల్లాహు అన్హు తలుచుకుంటే ఫురాత్ యొక్క నదిలో ఉన్న నీరు మొత్తం ఒక కూచాలో తెప్పించవచ్చు. ఆయన ఆదేశం ఇస్తే ఫురాత్ యొక్క నదిలో ఉన్న నీరు కూడా ఆయన పాదాల దగ్గర ఉండేది. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు ఎవరో తెలుసా? ఇమామి హుసేన్ వారి యొక్క రక్తాన్ని పంచుకుని పుట్టిన వారే. ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆయన మనవుల్లోనే ఇంత శక్తి ఉంటే ఇమామి హుసేన్ వారిలో ఎంత శక్తి ఉంటుంది? అందుచేత ఒక కవి ఈ విధంగా అంటున్నాడు, జబ్ ఉన్కే గదా భర్ దేతే హే షాహనే జమానా కీ చోలీ, మొహతాజ్ కా యే ఆలం హై తో ముఖ్తార్ కా ఆలం క్యా హోగా. మొహతాజ్ కా యే ఆలం హై తో ముఖ్తార్ కా ఆలం క్యా హోగా. ఎన్నో సార్లు మీరు యొక్క కరామత్ ని విని ఉన్నారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ వారి యొక్క ఆదేశం విన్న తర్వాత అనా సాగర్ లో ఉన్న నీరు మొత్తం ఒక కూజాలో వచ్చేసింది. సోదరులారా, ఇమామి హుసేన్ వారు అక్కడ నీళ్ళని పిలవలేదు, అక్కడ ఆయన ఓర్పు మరియు సహనంతో ఉన్నారు. కానీ ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు నీరుని పిలిస్తే అక్కడ ఉన్న నీరు మొత్తం ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. ఎవరండి? మనవడు. ఎన్నో తరాల తర్వాత పుట్టారు ఖ్వాజా గరీబ్ నవాజ్ వారు. ఈయనలో ఇంత శక్తి ఉంటే మహాప్రవక్త వారి యొక్క సొంత మనవడిలో ఎంత శక్తి ఉంటుంది?